కంటి సినిమాకి వెళ్దామంటానేమో డబ్బులు లేవు, నాన్నేమో ఇచ్చి తావడం. ఏంట్రా ఐడియా? ఏంట్రా ఓళ్ళు అబ్బా, మీ నాన్నకోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరేయ్, నీకు గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా. నీది బుర్ర కాదురా, ఐడియాలు త్వరరా. కోటా గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా? 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసింది, ఓన్లీ 40 రూపీస్. ఏంటి 2 కోళ్ళు 40 రూపాయలా? కావాలంటే చూసుకోండి. ఏంట్రా నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షవాతం వచ్చి చచ్చిపోయినా దొట్టండి. ఈ మీ కోళ్ళు కాదు, మీ కోళ్ళు అంటారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు. ఇది ఏ రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి? కాదు. ఇంకోటి ఏ రంగండి? తెలుపు. ఇదే రంగండి? ఎరుపు. మరి మీది కాదు కదండి? అస్సలు కాదు. అందుకే 2 చీప్ గా వచ్చి 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మకడు బంగారం గారు, ఎప్పుడు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు, ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా. ఆడికిచ్చారా? ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడండి. గురుజీ గురుజీ గురుజీ, మీకు గుడ్ న్యూస్. ఏంట్రా? అంటే నేను సినిమాకి వెళ్ళాం, సినిమా అదిరిపోయింది, క్యాష్ కిట్టుబాటు అయింది. అయితే దీంట్లో బ్యాడ్ ఉంది. మరి బ్యాడ్ ఏంట్రా? చంటా సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా? అందులో బ్యాడే ఉంది. చెప్పున్నా ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా? హెడ్ మాస్టర్ గారి ఇల్లు. ఏంట్రా హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది? మాస్టర్. ఓహో, మాస్టర్ సినిమాకి వెళ్ళావా? జుట్టు లేదు కదా, ఉండు అందులో విలన్. ఇక్కడ గంటవాళ్ళు ఇచ్చాయి, తర్వాత కదా అని చెప్పు. ఇంటర్వాళ్ళు ఆల్రెడీ ఇవ్వలేదు కదా, కంటిన్యూ చేయి. కథ మధ్యలో ఆగిపోతాయి, కంటిన్యూ కంటిన్యూ.